శ్రీ గురుభ్యో నమః. బాల వ్యాకరణములో క్రియాపరిచ్ఛేదములో మూడు కాలాలకు సంబంధించినటువంటి రూపాలను మీరు ఈ పాఠములో చూడబోతున్నారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏవైతే లట్టు లిట్టు రుట్టు అనేటువంటివి మూడు లకారాలు ఉన్నాయో వాటి యొక్క రూప సాధన మీరు చూడబోతున్నారు. మొట్టమొదటిది వర్తమాన క్రియ అయినటువంటి లట్టు లకారం, అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ మీకు ఏకవచనం బహువచనములోను అలాగే ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషుల్లోనూ విడివిడిగా ఇచ్చాను. ఇచ్చి వాటి రూపాలతో పాటు కింద వాటి యొక్క ధాతువు లట్టు యొక్క ఆగమం తర్వాత ఇంకా ప్రత్యయం మూడు విడిగా చూపెట్టాను. చదువుచున్నాడు, చదువుచున్నారు, చదువుచున్నావు, చదువుచున్నారు, చదువుచున్నాను, చదువుచున్నాము, ఇది ఈ విధమైనటువంటి రూపాలను మనం సిద్ధం చేసుకోవలసి ఉంది. అయితే ఆ రూప సాధనలో మనం ఇంతవరకు నేర్చినటువంటి దాన్ని బట్టి ధాతువునకు అనేటువంటి క్రియాపరిచ్ఛేదంలోని మొదటి సూత్రం వల్ల వండు అనేటువంటి ధాతువును స్వీకరిద్దాం. వర్తమానంబున లట్టు అగు అనేటువంటి నియమం ప్రకారంగా లట్టును చేరుద్దాం. లకారంబునకు డుంగ్ రువురును ముయ్యగు అనేటువంటి సూత్రం ప్రకారంగా ఆ డుయ్ ప్రత్యయాలను దేని స్థానంలో దాన్ని చేర్చుదాం. ఆ విధంగా చేర్చినప్పుడు ఈ విధమైనటువంటి రూపాలు ఉంటాయి. వండు లట్టు డు, వండు లట్టు రు, వండు లట్టు ఉ, వండు లట్టు రు, వండు లట్టు ను, వండు లట్టు ము. ఈ విధంగా ఉన్నప్పుడు ఉదంతంబునకు లట్టు పరం బగునప్పుడు ఉన్నానుబంధం బగు, ఇది సూత్రం. ఉదంతమైనటువంటి ధాతువునకు లట్టు పరమైతే ఉన్నా అనేటువంటిది చేరుతుంది అని అర్థం. సామాన్యంగా తెలుగులోని ధాతువులన్నీ కూడా ఉదంతములే, కేవలం ఒక కలదు అనేటువంటి కల అనేటువంటి ఏదైతే ధాతువు ఉన్నదో అదొక్కటి మాత్రమే అదంతం, మిగిలిన ధాతువులన్నీ ఉదంతాలే. అయితే దానికి ఉన్నా అనేటువంటిది అనుబంధంగా వస్తుంది అని చెప్పి చెప్పాడు. దాన్నే వృత్తిలో చెబుతున్నాడు చూడండి. ఉదంతంబైన ధాతువునకు లట్టు పరంబగునప్పుడు ఉన్న అనుశబ్దంబు అనుప్రయుక్తం బగు, లట్టు స్థానములో ఉన్న అనేటువంటిది వస్తుంది, ఉన్న అనేటువంటి శబ్దం వస్తుంది, దాన్ని ప్రత్యయం అనడం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఏం రావాలి, ధాతువు ఉన్న దానిపైన ఆ విభక్తి వచన ప్రత్యయం, డు కానీ రూ కానీ, ఊ కానీ రూ కానీ, ను కానీ మూ కానీ వస్తాయి. ఆ రూపాలు ఈ విధంగా ఉండవచ్చు. ధాతువునకు అనేటువంటి సూత్రం చేత ధాతువును తీసుకుందాం వండు అని, వర్తమానంబున లట్టు అగు అనేటువంటి దాని చేత లట్టు తీసుకుందాం. లకారంబునకు డుంగ్ రువురును ముయ్యగు అనేటువంటి నియమం ప్రకారంగా విభక్తి ప్రత్యయాలను చేర్చుకున్నాం. ఆ తర్వాత ఉదంతంబునకు లట్టు పరంబగునప్పుడు ఉన్నానుబంధం బగు అనేటువంటి నియమం ప్రకారంగా లట్టు అనేటువంటి స్థానంలో ఉన్న అనేటువంటి అనుబంధాన్ని చేర్చాం. అప్పుడు వండు ఉన్న రు డు రు ఆ విధంగా రూపాలు వచ్చాయి. అయితే ఇక్కడికి మనకు పూర్తి కాలేదు. చు చున్న అనేటువంటిది కూడా రావాలి, చున్నా అని దీర్ఘం కూడా రావాలి. కాబట్టి అది వచ్చేంత వరకు మనకు రూప సాధన పూర్తి కానట్టు.
అవి చూద్దాం. తర్వాతి సూత్రం చూద్దాం. ఉన్న శబ్దంబు పరంబగునప్పుడు సువర్ణకంబు అగు. ఉన్న అనేటువంటిది పరంబగునప్పుడు అన్నాడు. దేనికి పరంబగునప్పుడు? ధాతువునకు అనేటువంటిది అనువర్తిస్తూ ఉంటుంది కాబట్టి ధాతువునకు పరంబగునప్పుడు సువర్ణకంబు అగు. ధాతువునకు ఉన్న అనేటువంటిది కనుక పరమైనప్పుడు సువర్ణకం అవుతుంది. దేనికి? ధాతువుకు అవుతుంది. అంటే వండు అనేటువంటిది ధాతువు, దానికి చు అనేది వస్తుంది, వచ్చి ఉన్న వచ్చి ప్రత్యయం వస్తుంది. ఆ విధంగా అన్నమాట. ఇంతవరకు మనం నేర్చినటువంటి సూత్రాల ప్రకారంగా రూపాలను వేసుకుంటే ఈ విధంగా ఉంటాయి. ధాతువునకు అనేటువంటి సూత్రం చేత వండును గ్రహించాం, వర్తమానమున లట్టగు అనే దాని చేత లట్టును గ్రహించాం, లకారమునకు డుంగ్ రువురును ముయ్యగు అనేటువంటి సూత్రం చేత ఆయా స్థానాల్లో డుయ్ ప్రత్యయాన్ని చేర్చాం, ఉదంతంబునకు లట్టు పరంబగునప్పుడు ఉన్న అనుబంధంబగు అని చెప్పి ఉన్న చేర్చాం, ఉన్న శబ్దంబు పరంబగునప్పుడు సువర్ణకంబగు అనే దాని సూత్రం చేత చు అనేటువంటి దాన్ని చేర్చినాం. అప్పుడు ఏమవుతుంది? వండు చు ఉన్న డు అంటే వండుచున్నడు అని వచ్చింది మనకు. ఇప్పుడు ఇంతవరకు రూపం వండుచున్నడు అనేది వచ్చింది. అయితే మనకు కావలసిన రూపం ఏమిటి? వండుచున్నాడు అని రావాలి. కాబట్టి తర్వాత సూత్రం చూద్దాం. దివీతరంబగు డుయ్యు పరంబగునప్పుడు ఉన్నానుబంధంబునకు దీర్ఘంబగు. ది వి అనేటువంటి ప్రత్యయాలు ఉన్నాయి. ది వి అనేటువంటి ప్రత్యయాలు ఎక్కడ ఉన్నాయి అంటే, మీరు ఇంతకుముందు క్రియాపరిచ్ఛేదములోని 12వ సూత్రంలో చదివారు ఏమని, అమహదర్థములో ఉన్న అనేటువంటి అనుబంధం మీద ది వి అనేటువంటిది డుంగ్రులకు వస్తాయి అని చెప్పి చదివారు. ఆ సూత్రాన్ని నేను కింద మీకు ఇచ్చాను, చూసుకోండి. కాబట్టి ఈ ది వి అంటే ప్రథమ పురుష ఏకవచనం బహువచనం ప్రత్యయాలు, ఇవి రెండు కాని పక్షములో ఉన్న అనుబంధంకు దీర్ఘం అవుతుంది అని చెప్పి చెప్పాడు. అప్పుడు రూపాలు ఏ విధంగా ఉంటాయి? వాడు వండుచున్నాడు అని చెప్పి దీర్ఘం వస్తుంది, వారు వండుచున్నారు అని ఉంటుంది. అదే అమహదర్థములో అది వండుచున్నది. ఇక్కడ దివి ఇతరంబు అగు అని అన్నాడు కదా, ఇది ది ప్రత్యయం చేరింది కాబట్టి ఇక్కడ దీర్ఘం రాలేదు. అవి వండుచున్నవి. ఈ విధంగా నీవు వండుచున్నావు, మీరు వండుచున్నారు, నేను వండుచున్నాను, మేము వండుచున్నాము, ఈ విధమైనటువంటి రూపాలు సిద్ధమయ్యాయి. ఇక మీరు పరీక్షలో గనుక ఈ రూపాలు వచ్చినప్పుడు రాయాల్సినటువంటి విధానం సూత్రముల యొక్క వరుసతో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ధాతువునకు అనేటువంటి సూత్రం చేత వాడు వండు అనేటువంటి ధాతువును గ్రహించాం, వర్తమానంబున లట్టగు, ఉదంతంబునకు లట్టు పరంబగునప్పుడు ఉన్న అనుబంధంబగు అనే సూత్రముల చేత ఉన్న గ్రహించాం, ఉన్న శబ్దంబు పరంబగునప్పుడు సువర్ణకంబగు అనే నియమం ప్రకారంగా సు గ్రహించాం, ఇంకా లకారంబునకు డుంగ్ రువురును ముయ్యగు అనేటువంటి నియమం చేత ఆయా స్థానాల్లో డుయ్ ప్రత్యయాలు చేర్చాం, అమహదర్థంబునందు డుంగ్ రులకు దువులగు ఉన్నానుబంధంబు మీద దివియగు అనే నియమం ప్రకారంగా దివి అనే వాటిని అమహదర్థములో ప్రథమ పురుషలో చేర్చాం. చేర్చి ఇంకా దివీతరంబగు డుయ్యు పరంబగునప్పుడు ఉన్నానుబంధంబునకు దీర్ఘంబగు అనే నియమం ప్రకారంగా దీర్ఘాన్ని చేర్చాం. అప్పుడు మనకు కావలసినటువంటి రూపాలు సిద్ధమైనాయి. కాబట్టి మీరు ఇందులో ఏ రూపం ఇచ్చి
దాన్ని సాధించమున్నాయి అన్నప్పుడు ఈ సూత్రాలన్నీ రాసి దాని కింద ఈ రూప సాధన చేయాలి. అయితే చేసేప్పుడు ఒక్కొక్కటి ధాతువునకు అనే సూత్రం చేత వండు అనేటువంటి దాన్ని చూపెట్టాలి అక్కడే. తర్వాత వర్తమానంబున లట్టగు అని చెప్పి ఆ తర్వాత ఉదంతంబునకు లట్టు పరంబగునప్పుడు ఉన్న అనుబంధంబగు అని చెప్పి ఉన్నా అనేటువంటి దాన్ని వండు ఉన్నా అనేవి చూపెట్టాలి. ఆ తర్వాత ఉన్న శబ్దంబు పరంబగునప్పుడు చువర్ణకంబగు అనే నియమం చెప్పి దానికంటే ముందు చు చేర్చి అంటే వండు చు ఉన్న లకారంబునకు డుంగు రువురును ముయ్యగు అనే సూత్రం చెప్పి వాటి మీద ఆ ప్రత్యయం చేర్చాలి. చేర్చి దానికి దీర్ఘం వచ్చేటువంటి సూత్రం చెప్పాలి. అమహదత్తంబునందు డుంగురులకు దూలగు దివీతరంబగు డుయ్యు పరంబగునప్పుడు ఉన్నారుబంధంబునకు దీర్ఘంబగు అనే నియమం చెప్పి అక్కడ ఆ దీర్ఘమైనటువంటి రూపాన్ని చూపెట్టి ఈ విధంగా వండుచున్నాడు అనేటువంటి రూపం సిద్ధించింది అని చెప్పి రాయాలి. ఒకవేళ కనుక వండుచున్నది అని వచ్చేది ఉంటే అప్పుడు ఆ సూత్రం కూడా రాసి అమహత్తంబునందు డుంగురులకు దువులగు ఉన్నానుబంధంబు మీద దివియగు అనే సూత్రం రాసి చూపెట్టాలి. అది కాని పక్షంలో మిగిలిన రూపాలు వచ్చినప్పుడు ఆ సూత్రాన్ని మినహాయించి మిగతాయన్ని రాయాలి. ఈ విధంగా మీకు వర్తమాన క్రియారూపాలు సిద్ధిస్తున్నాయి. వర్తమాన క్రియారూపాలు అయినాయి కాబట్టి ఇక భూతకాల క్రియారూపాలు అంటే లిట్టు యొక్క రూపాలను చూద్దాం. లిట్టు భూతకాల రూపాలు ఏ విధంగా ఉంటాయి అంటే వండెను, వండిరి, వండితివి, వండితిరి, వండితిని, వండితిమి, ఈ విధంగా రూపాలు ఉంటాయి. ఇటువంటి అప్పుడు ఈ విధంగా మనం రూపసాధనను చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ధాతువునకు అనే సూత్రం చేత వండు గ్రహిస్తాం, భూతకాలంబున లిట్టగు అనేటువంటి నియమం చేత లిట్టును గ్రహిస్తాం, లకారంబునకు డుంగ్ రువురును ముయ్యగు అనే నియమం ప్రకారంగా డుయ్యును గ్రహిస్తాం. గ్రహించి వాటిని దేని స్థానంలో దాన్ని పెట్టుకుంటాం. అప్పుడు వండు, లిట్టు, డు ఈ విధమైనటువంటి రూపాలు ఉంటాయి. అటువంటప్పుడు లిడ్లాట్టుల డుంగునకు ఎను వర్ణంబులు అగు. ఇక్కడ రెండు లకారాలను పేర్కొన్నాడు, లిట్టు, లాట్టు. ఈ రెండింటికి ఎను ను అనేటువంటి అవి వర్ణాలు అవుతాయి అని చెప్పి చెప్పాడు. లిడ్ ఆదేశంబునకు డుంగునకు ఎను అనునదియు, లాడాదేశంబగు డుంగునకు ను అనునదియు ఆదేశంబగు. లిట్ యొక్క డుంగు స్థానములో ఎను వస్తుంది, లాట్టు యొక్క డుంగు స్థానములో ను అనేటువంటిది వస్తుంది అని చెప్పి అర్థం. అప్పుడు డుంగ్ అంటే ఏమన్నట్టు, ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయం, దాని స్థానములో ఎను అనేటువంటిది వస్తుంది. వచ్చినప్పుడు రూపం ఈ విధంగా ఉంటుంది. చూడండి, వండు డుంగ్ స్థానంలో ఏమొస్తుంది, లిట్టు, డుంగ్ ఈ రెండింటి స్థానంలో ఎను అనేటువంటిది వస్తుంది. వచ్చి వండెను అనేటువంటి రూపం అవుతుంది. మనకు ప్రథమ పురుష ఏకవచన రూపం వచ్చింది కాబట్టి మిగిలిన రూపాలను మనం మళ్ళీ సాధించాల్సిన అవసరం ఉంది. చూద్దాం, భూతంబునందు ఇగ ఆగమంబగు, భూతార్థవృత్తియగు ధాతువునకు ఇక్ ఆగమంబు అగు. ఇక్ అనేటువంటిది ఆగమంగా వస్తుంది. ఆగమం అంటే ఏమన్నట్టు, ఇంతకుముందు ఉన్నటువంటివన్నీ ఉంటాయి, వండు ఉంటుంది, ఇంకా క్రియ యొక్క విభక్తి ప్రత్యయాలు ఉంటాయి, రు మొదలైనటువంటివి, ప్రథమ పురుష బహువచనం నుండి మొదలుకొని ఉన్నప్పుడు వండు ఇ రు అని ఉంటుంది.
ఇక్కు అనేటువంటిది ఇత్తు కాబట్టి తొలగిపోతుంది. వండు ఇ రు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ అన్వవగాగం ఆగమంబులందప్ప మొదలైనటువంటి సూత్రం చేత సంధి అవుతుంది. అట్లే ఇకారము మీది కునువు క్రియా విభక్తుల ఉత్వంబునకు ఇత్వంబగు అనేటువంటి నియమం చేత వాటి యొక్క ప్రత్యయాలకు ఇకారం వస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి రూపాలు ఏ విధంగా సిద్ధిస్తాయి అనేటువంటిది మనం చూద్దాం. ఆ విధంగా వచ్చినప్పుడు వండు ఏను వండేను అని ఏకవచనం అవుతే వండు ఇ రు ఇక్ రు అని ఉన్నప్పుడు వండిరి అనేవి అవుతుంది. అయిన తర్వాత ఇంకా మనకు మధ్యమ పురుష ఏకవచనం నుండి రూపాలు సిద్ధించాల్సిన అవసరం ఉంది. ఆ రూపాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. లిట్టు ఉంగు పరంబగునప్పుడు తివర్ణకంబగు. ఇది ఉంగు అని పడింది, ఉయ్యు అని పడాలి. ఉయ్యు అనే మాటకు అర్థమేమవుతుంది అప్పుడు? ఉ రు ను ము అనేటువంటి ప్రత్యయాలు అని అర్థం. వీటికి తి అనేటువంటిది వస్తుంది అని చెప్పి చెప్పాడు. వండు ఇ తి అని విభక్తి ప్రత్యయం వస్తుంది. ఇకారం మీది కునువు క్రియా విభక్తుల అను సూత్రం చేత రుయ్యునకు ఇత్వంబు అగు. ఏదైతే రుయ్యు ఉన్నదో వాటికి క్రియా ఇత్వం వస్తుంది. వండెను వండిరి, వండితివి వండితిరి, వండితిని వండితివి అనేటువంటి రూపాలు సిద్ధిస్తాయి. ఏ విధంగా అనేటువంటి దాన్ని చూద్దాం. ధాతువునకు అనే దాని చేత వండును స్వీకరించాం. భూతంబున లిట్టగు అని చెప్పుకొని లకారంబునకు డుంగురువురును ముయ్యగు అనే సూత్రం చేత ఆయా ప్రత్యయాలు చేర్చుకున్నాం. లిడ్లాట్ల డుంగునకు ఎనువర్ణకంబు అగు అనేటువంటి సూత్రం చేత ప్రథమైక వచనంలో ఏను చేర్చాము, వండేను అయ్యింది. భూతంబునందు ఇగ ఆగమంబగు అనే సూత్రం చేత ఇక్ వేసుకొని వండు ఈ రు అనే రూపం వండిరి అయ్యింది. అయిన తర్వాత లిట్టు ఉయ్య పరంబగునప్పుడు తివర్ణకంబగు అనేటువంటి సూత్రం చేత తి అనేటువంటి దాన్ని చేర్చి వండి తి ఉ వండితివి. ఇకారంబు మీది కునువు క్రియా విభక్తుల ఉత్వంబునకు ఇత్వంబగు అనే నియమం చేత దానికి ఉ రు ను ము అనే వాటికి ఇత్వం కలిగి వండి తి ము అని ఉండగా దానికి ఇత్వం కలిగి వండితివి. అదేవిధంగా వండి తి రు అని ఉండగా వండితిరి, వండి తి ను అని ఉండగా వండితిని, వండి తి ము అని ఉండగా వండితిమి. ఈ విధమైనటువంటి రూపాలు సిద్ధిస్తాయి. లట్టు లిట్టు అయ్యింది కాబట్టి ఇంకా భవిష్యత్ కాల క్రియారూపాలు డృట్టు యొక్క రూపాలను చూద్దాం. డృట్టు రూపాలు ఈ విధంగా ఉంటాయి. వండగలడు, వండగలరు. అమహద్వాక్యంలో వండగలదు, వండగలవు అని. మధ్యమ పురుషలో వండగలవు, బహువచనంలో వండగలరు. ఉత్తమ పురుషలో వండగలను, వండగలము. ఈ విధంగా అవుతాయి. మీరు ఇక్కడ ప్రథమ పురుష యొక్క అమహద్వాచకములో బహువచనములో వండగలవు అని ఉంది, మధ్యమ పురుష ఏకవచనములో వండగలవు అని ఉంది, ఏ విధంగా అని అనుకునేరు. ఏం లేదు, వండగలవు అంటే అక్కడ అవి అనే అర్థంలో, అవి అనే అర్థంలో గలవు అవుతుంది. ఉదాహరణకు మనం పంచతంత్రం కథలు చదువుతున్నాం అనుకుందాం. అక్కడ ఉన్నటువంటి ఏవో పక్షులు వండుతాయి అని చెప్పదలుచుకున్నాం. ఏమంటాం అప్పుడు? పక్షులు వండగలవు అని చెప్తుంటారు ముచ్చట. కాబట్టి గలవు అని ఆ విధంగా వస్తాయి. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు తికమక పడద్దు అని చెప్పి ఈ వివరణ ఇచ్చాను, అంతే. ఇక ఈ రూపాలను సాధించాలంటే మనం ఏ విధంగా సాధించాలో చూద్దాం. ధాతువునకు భావిని రుట్టగు,
లకారంబునకు డుంగు రువురును ముయ్యగు అనే నియమాల ప్రకారంగా వండు రుట్టు డు మొదలైనటువంటివి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక రుట్టు అనే దాని స్థానంలో ఏం వస్తుందో మనం చూసుకుందాం. కణై అనుబంధంబు రుట్టు పరంబగునప్పుడు అగు. కలాంగి అనేటువంటి అనుబంధం రుట్టు పరమైనప్పుడు అగు. దేనికి? ధాతువునకు. ధాతువునకు రుట్టు పరమైనప్పుడు కాలాంగి అనేటువంటి అనుబంధం చేరుతుంది. అప్పుడు ఏ విధంగా ఉంటుంది? వండు, కాలాంగి, డు ఈ విధమైనటువంటి రూపాలు ఉంటాయి. చూడండి, వండు, కాలాంగి, డు, కాలాంగి, రు ఈ విధమైనటువంటి రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఇందులో కాలాంగి అనే దానిలో ఙి అనేటువంటిది ఇత్తు, కాబట్టి మిగిలేది కాల అనేది. అప్పుడు ఏమవుతుంది? వండు కాలాడు ఈ విధమైనటువంటి రూపము అవుతుంది. మరి మనకు కావాల్సింది వండు కాలాడు కాదు కదా, వండగలడు వంటి రూపం కావాలి. కాబట్టి సూత్రం చూద్దాం. ఞీత్తు పరంబగునప్పుడు ఉత్వంబునకు అత్వంబగు. ఞీత్తు అంటే ఞి అనేటువంటిది ఇత్తుగా కలిగినది ఞీత్తు. కాలాంగి అనేటువంటిది ప్రత్యయం. కాలాంగి అనేటువంటిది చివరికి ఞీ ఉంది కదా, అది ఇత్తు కదా, కాబట్టి అది ఞీత్తు. కాలాంగి అనేటువంటి ఞీత్తు పరమైంది కాబట్టి వండు అనేటువంటి ధాతువు యొక్క ఉత్వమునకు అత్వం అవుతుంది. అప్పుడు వండ, కాల, డు ఈ విధమైనటువంటి రూపాలు అవుతాయి. చూడండి, వండ, కాలాంగి, డు అని అయ్యింది. ఇంతటితో మనకు అయిపోలేదు. వండ కలడు అంటామా మనం లోకంలో? అనం. కాబట్టి ఏమంటాం మరి? వండగలడు ఆ విధమైనటువంటి రూపాలు ఉండాలి. కాబట్టి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కాలాంగి పడంగులు పరంబగునప్పుడు నుగాగమంబగు. కాలాంగి అనేది కానీ పాడాంగి అనేది కానీ పరమైనప్పుడు నుగాగమం అవుతుంది అనేటువంటిది నియమం. ఈ పడుంగి గురించి తర్వాత వస్తుంది. కాలాంగి గురించి ఇక్కడ చూడండి. కాలాంగి పరమైంది కాబట్టి నుగాగమం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? వండ న కలడు. న వచ్చింది కాబట్టి ద్రుత కార్యం జరుగుతుంది. వండగలడు, వండగలరు, వండగలదు, వండగలవు, వండగలరు, వండగలరు, వండగలను, వండగలము ఈ విధమైనటువంటి రూపాలు మీకు సిద్ధిస్తాయి. వీటిని మీరు వరుసగా సూత్రాల ప్రకారంగా వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. ధాతువునకు అనేటువంటి సూత్రం చేత వండ అనేదాన్ని వండు స్వీకరించాం. భావిని రుట్టగు. కలంగి అనుబంధంబు రుట్టు పరంబగునప్పుడు అగు అనేటువంటి నియమం చేత కాల అనేదాన్ని స్వీకరించాం. లకారంగునకు డుంగు రువురును ముయ్యగు అనే సూత్రం చేత ఆయా డ్ని ప్రత్యయాలను వేసుకున్నాం. వేసుకొని నీత్తు పరంబగునప్పుడు ఉత్వంబునకు అత్వంబగు అనే నియమం ప్రకారంగా వండు అనేటువంటి ధాతువులోని చివర ఉన్నటువంటి ఉత్వానికి అత్వం చేసుకొని వండ కలడు అయినప్పుడు కాలాంగి పడుములు పరంబగునప్పుడు నుగాగమంబగు అనే నియమం చేత నుగాగమం చేసుకొని ధృతకార్యం చేసి వండగలడు, వండగలరు అనే రూపాలను సాధించుకున్నాం. అట్లే అమహదత్తంబునందు డుంగురులకు దువ్వులగు ఉన్న అనుబంధంబు మీద దివియగు అనే సూత్రం ప్రకారంగా దువ్వు చేర్చుకొని వండగలదు, వండగలవు అనే రూపాలను సాధించుకున్నాం. అట్లే మధ్యమ పురుషలో వండగలవు, వండగలరు అని ఉత్తమ పురుషలో వండగలరు, క్షమించాలి ఇక్కడ పొరపాటు పడింది, వండగలను, వండగలరు అనేటువంటి రూపాలు సిద్ధిస్తాయి. ఈ విధంగా మనం మూడు విధములైనటువంటి లకారాలను సాధించుకున్నాం. మీకు మా పాఠాలు నచ్చేదింటే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను
వ్యాఖ్యల రూపంలో తెలపండి. ధన్యవాదాలు.